ఆయన కర్నూలు జిల్లాలో పేరు మోసిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఈయనేమో కేంద్ర మంత్రిగా పనిచేశారు. జేపీ ప్రజలు కాంగ్రెస్ ను పాతాళంలో పాతేయటంతో చేసేది లేక పచ్చ పార్టీలో చేరారు. టీడీపీలో ఆయన సీనియారిటీకి గౌరవం ఇవ్వటం లేదట. అసలు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం కూడా ఆ సీనియర్ నాయకుడు నానా పాటలు పడుతున్నారని టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆయన ఎవరో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విద్యాభాస్కర్ రెడ్డి తనయుడిగా కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పరిచయం అక్కర్లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైపోవడంతో సూర్యప్రకాష్ రెడ్డి అనివార్యంగా తెలుగుదేశంలో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో చంద్రబాబు కోట్లకు ఎన్నో హామీలు ఇచ్చారు. కోట్ల వంటి సీనియర్లు పార్టీకి అవసరమని చెప్పారు. అప్పుడు కోట్ల అడిగిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేశారు. కానీ ఇప్పుడేమో కోట్ల కుటుంబాన్ని అసలు పట్టించుకోకుండా దూరంగా ఉంచుతున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఒక సీటు మాత్రమే ఇస్తామని, అది కూడా అన్నీ అనుకూలిస్తేనే అని మెలిక పెడుతున్నారు. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం తనకు ఎమ్మిగనూరు సీటు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రస్తుతం వివి జే నాగేశ్వర రెడ్డి కొనసాగుతున్నారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇదే అదునుగా భావించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి తన వర్గాన్ని దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది తెలుసుకున్న జయనాగేశ్వర రెడ్డి టీడీపీ అధిష్టానానికి కోట్లపై ఫిర్యాదు చేశారు. అప్పటికి ఏదో సర్దుబాటు అయింది, కానీ కోట్ల మాత్రం ఎమ్మిగనూరు సీటు కోసమే రాజకీయం చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ చాలా బలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. ఓడిపోయాక నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో మొత్తంగా తెలుగుదేశం పార్టీయే ఆయనకు దూరంగా జరిగింది. ఈ పరిస్థితుల్ని ఆసరాగా తీసుకునే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అక్కడ కుంపటి పెట్టారు. కోట్ల ఎంట్రీ ఇచ్చాక జయనాగేశ్వర రెడ్డి నా సీటు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో టీడీపీ కేడర్కు ఇబ్బందిగా మారింది. నారా లోకేష్ పాదయాత్రలోను రెండు వర్గాలు ఆధిపత్య ధోరణి కొనసాగించాయి. ఎన్నికలకు ఏడాది ముందే ఇలా ఉంటే టికెట్లు ప్రకటించే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. చంద్రబాబు కోరిన టికెట్ ఇస్తారో లేదో తెలియదు. అసలు టికెట్ ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.